ఇప్పుడేమో భగవంత్ కేసరి, ఆ తర్వాతేమో బాబీ గారితో సినిమా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని మనకి చెప్పేస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి బాలయ్యబాబు గారి సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఎస్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కదా. ప్రస్తుతమేమో అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో భగవంత్ కేసరి, ఆ తర్వాత బాబీ గారితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనమాట. సో NBK 109 అని చెప్పి ప్రస్తుతం మనం ఆ సినిమాని పిలుచుకుంటూ ఉన్నాం. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే, బాలకృష్ణ గారి సినిమా వస్తుంది అంటే ఎలా ఉంటుంది, అండ్ బాలయ్యబాబు గారి లుక్ ఎలా ఉంటుంది, బాలయ్యబాబు గారికి విలన్గా సినిమాలో ఎవరు కనిపించబోతున్నారు, హీరోయిన్ ఎవరు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనిపిస్తుంది కదా. మరైతే నెక్స్ట్ రాబోతున్నటువంటి బాబీ గారి సినిమాలో బాలయ్యబాబు గారు కొత్తగా కనిపించబోతున్నారు అని చెప్పి, అది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లోని ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కూడా మనం ఆయన చూడబోతున్నాము అని చెప్పి అబ్బబ్బబ్బబ్బో మామూలుగా అంచనాలు పెంచలేదు. మరి ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు ఎక్కువగా జోయల్ రోల్ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. బాబీ గారితో ఆయన చేయబోతున్నటువంటి సినిమాలో కూడా ఆయన జోయల్ రోల్లో కనిపించబోతున్నారంట, తెలుసా. అయితే ఇందులో మలయాళంలో ఒక అగ్ర హీరో గారు కూడా కనిపించబోతున్నారు అనేటువంటి మాట వార్త వినిపిస్తుంది. పేరేంటో కాస్త తెలియాలి. ప్రజెంట్ అయితే కనుక హీరోయిన్గా సంయుక్త మెనన్ నటించబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మేకర్స్ ఇంకా ఎలాంటి విషయాల్ని కన్ఫర్మ్ చేయబోతున్నారు, చెప్పబోతున్నారు.